పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జైలు గోడల మధ్యన ఉంటే ఆయన పరిపాలనలో అనేకమైన అవకతవకలు జరిగితే దొరికిపోయిన దొంగలాగా జైల్లో చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇవాళ ఒక 24 పేజీల పుస్తకాన్ని ఉదాహరణ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వాళ్ళకి సిగ్గెట్లా లేదని అడుగుతా ఉన్నా, ఏ ఉద్దేశంతో మీరు 24 పేజీల పుస్తకాన్ని రిలీజ్ చేశారు? దేని కొరకు రిలీజ్ చేశారు? ఈ రాష్ట్రంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఆలోచించాడా? ఈరోజు 2,35,000 కోట్ల రూపాయల డిబిటి రూపేణా మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా చెప్పకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా, నువ్వు ఏ పార్టీ అని అడగకుండా, అర్హతను బట్టి అశ్రత పక్షపాతం లేకుండా, పైసా అవినీతి లేకుండా డైరెక్ట్ గా పేదవారికి డబ్బులు అందిస్తే నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు ఉన్నత కులం నా పేదవారి కోసం పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే నీ 24 పేజీలు పుస్తకాన్ని ఎక్కడ పెట్టుకుంటారు మీరు అడుగుతా ఉన్నా? ఏమన్నా ఎస్సీల కోసం సహాయం చేశారు అడుగుతారా? ఎస్సీ సామాజిక వర్గం పెరుగుదల కోసం ఏమైనా చేశారా? మీరే ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకున్న నీచమైనటువంటి సంస్కృతిని తెరదీశారు. బీసీలు ఎప్పుడన్నా చేశారా? బీసీ కులాలు ధైర్యంగా నా వాళ్ళని చెప్పి దగ్గర తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? బీసీల తోకలు కత్తిరిస్తారని చెప్పారు. మైనారిటీల కోసం ఎప్పుడైనా ఆలోచించారా? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు రిజర్వేషన్స్ ఇచ్చి అది కూడా కోర్టుకెళ్ళి కూడా తెచ్చినటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉంది. మీరు ఎప్పుడైనా చేసావా? ఇప్పుడు ఒక చిన్న మంత్రి ఇచ్చావా నువ్వు? ఈరోజు రైతు సమస్యల మీద నిరుద్యోగుల కోసం చెప్తా ఉన్నారు 2,08,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఒక్క ఉద్యోగం 56,000 ఉద్యోగాలు 14 ఏళ్ళలో ఇచ్చి దులుపుకుంటే నువ్వు 24 పేజీల పుస్తకాన్ని ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతా ఉన్నా. అదే కాదు వ్యవసాయాన్ని దండుగాని మీరు చెప్పినప్పుడు ఈరోజు పండుగలాగా చేస్తా ఉన్నాం, వ్యవసాయానికి కొత్త పుంతలు తొక్కిస్తా ఉన్నాం. వరుణ దేవుడు ఇప్పుడుదా కరుణించినా, ఇప్పుడు కరుణించకుండా ఉండినా ఎలా ఎదుర్కోవాలో ముందుకెళ్తా ఉన్నాం. రైతు పండించే పట్టుకు గిట్టుబాటు తరిస్తున్నాం. వ్యవసాయం చేసే తరుణంలో 13,500 రూపాయలు ఇస్తున్నాం. పండిన పంట గిట్టుబాటు ధరతో పాటు ధైర్యంగా వ్యవసాయం చేసుకోవటానికి ఎలా మెళుకువలు చెప్తా ఉన్నాం. ఆర్బీకేలు ప్రతి పంచాయతీలు పెట్టి రైతులకు ఎక్కడ చిన్న డీవియేషన్ లేకుండా వాళ్ళకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో పాటు ఇంప్రూవ్మెంట్ ఇచ్చి వ్యవసాయానికి పెద్ద పెట్ట వేస్తున్నటువంటి పరిస్థితి. ఏ కాన్సెప్ట్ మీద వెళ్తారు మీరు? విద్య కోసమా? నాడు నేడు బళ్ళు చూడండి, ఇంగ్లీష్ విద్య చూడండి, సిబిఎస్ఈ సిలబస్ చూడండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆలోచించిన ఆలోచన విధానం, ఈ సమాజంలో ఉన్న పేదవారి యొక్క అప్రిక్మెంట్ కోసం పనిచేసే విధానాన్ని తీసుకొస్తే మీరు పుస్తకాలు వేస్తారు. ఆయనకెట్టు సిగ్గు లేదు, జైల్లో ఉండిపోవడం ఇంకా రాజకీయాలు చేస్తా ఉన్నాడు, కుల రాజకీయాలు చేశాడు, చివరికి ఆడువారం తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టాడు, వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే నువ్వు దొరికిపోయిన దొంగవైతే నీకోసం ఈరోజు బయట పళ్ళాలు మోగిస్తున్నారు. ఎంత అన్యాయం! పేదవాడి కోసం, మరుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో నీవు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అమానుషాలు అఘాయిత్యాలు చూస్తే నువ్వు పొన్ను కూడా కళ్ళు కాడ ఏనాడు అయ్యో ఇలా జరిగింది అన్నటువంటి నీవు ఇంత ఘోరంగా పరిపాలన చేసినటువంటి నీ పరిపాలన ఈరోజు దొంగవైతే నువ్వు వచ్చి మళ్ళీ పళ్ళాలు కట్టించి చేతులకి గొలుసులు కట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో సహాయం చేసే వ్యక్తి దొరికాడు, పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి దొరికాడు, ఈ సమాజాన్ని బాగు చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి దొరికాడు, ఈ రాష్ట్రానికి జగనన్నే అవసరమని చెప్పి ప్రజల్లోకి వెళ్తా ఉంటే మీరు ఒక తంతులాగా ఈరోజు 24 పేజీల పుస్తకాన్ని ఎవరికి వేశారు, ఎక్కడ పెడతారు? మనిషి మీరు ఎక్కడో మీ ఇష్టమైన చోట పెట్టుకోండి, కానీ ప్రజలు నమ్మరి కాక నమ్మరని మీ ద్వారా తెలియపరుస్తున్నా. చంద్రబాబు అకృత్యాల ప్రజలు నమ్ముతారా? అమానుషాలు నమ్ముతారా? వెలియేతలు నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి నువ్వు 2 ఎకరాల ఆసామి, నీ భార్య నా ఒక్క షేర్ అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్తున్నటువంటి
పరిస్థితికి వెళ్ళావంటే అంటే నువ్వు వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా, ఎన్ని కోట్లు వ్యాపారం చేసావు, ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు అనుకో. మీరు పుస్తకాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే మీ పత్రికల్లో కొంత కొన్ని పత్రికలు అడ్డం పెట్టుకుంటున్నారు మీ వాళ్ళని, సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి వారి మీద భయభ్రాంతులు చేసే విధంగా మీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు రాతలు రాయిస్తే ప్రజలు కళ్ళు లేని కబూజులు మాత్రం కాదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన బహుజనులు మైనారిటీలు ఉన్నత కులాల్లో పేదవారు రైతులు వృద్ధులు వికలాంగులు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని. చంద్రబాబు అకృత్యాలు మోసాలు చంద్రబాబు జైల్లో ఉండి ఈరోజు చూస్తున్నటువంటి అకృత్యాలు కూడా గమనించమని రాబోయే రోజుల్లో ఈరోజు మొత్తం రోడ్డు మీదకి వస్తున్నారు వాళ్ళు. ఎవరు వస్తున్నారో చూసుకోండి. మొన్నటిదాకా రాజధాని ప్రాంతం అని చెప్పి ఎక్కడి నుంచో కార్లు వేసుకొచ్చి నడిచి కారులో ఎక్కి నడిచి కారులో ఎక్కిన వాళ్లే మళ్ళీ ఈరోజు పల్లెలు కొడుతున్నారు, గొలుసులు కట్టుకుంటున్నారు, అవసరమైతే రోడ్ల మీదకి వస్తామంటున్నారు. గమనించండి ఎవరు వస్తున్నారో. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలో నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పుకునే నా పేదవాడని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండమని చెప్తూ ఈరోజు మరి పెద్దలు మోషన్ రాజు గారు కానీ మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మరి రాజు గారు కానీ వారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉంటాయి. ఈ రాష్ట్ర ఈ ప్రాంతం అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మీ ద్వారా తెలియపరుస్తున్నారు.